గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా హైదరాబాద్ దర్శించినటువంటి కథనాలు ఈనాడు. ఉరుముతున్నాయి 100 చెరువుల్లో గరిష్ట నీటి మట్టం. వీటి కింద 800 కాలనీల్లో 500,000 మంది జీవనం. కట్టల మీదే రాత్రి పగలు కాపల. మూసీయే వరదాయని. రాజధాని ముంపు సమస్యకు అదే పరిష్కారం అంటున్న ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణరావు. నగరంలో 248 ముంపు ప్రాంతాలు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ అధ్యయనంలో వెల్లడి. ఏడాది క్రితమే నగరపాలక సంస్థలు సమర్పణ. భాగ్యనగరం కన్నీటి సాగరం. తెరిపించిందనేలోగా మళ్ళీ వర్షం. వ్యాక్సిన్ వచ్చే వరకు నిర్లక్ష్యం వద్దు. అగ్నిశేషం, శత్రుశేషం, రోగశేషం మంచిది కాదు. వాటిని తక్కువ అంచనా వేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. పండుగల సమయంలో ప్రజలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం. 90.21% మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1486 కేసులు, మరో 7 మరణాలు. దసరా లోపు పరీక్షలన్నీ వాయిదా. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. విపత్తు వేళ ఆపన్న హస్తం. వరద బాధితులకు సీఎంలు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖుల విరాళాలు. సీఎం కేసీఆర్ పిలుపునకు భారీ స్పందన. రైలు ప్రయాణం మరింత భారం. ఎక్స్ప్రెస్లుగా ప్యాసింజర్ రైళ్లు, 362 రైళ్లను మారుస్తూ రైల్వే బోర్డు ఆమోదం. దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యధికం. బొగ్గుమన్న ఉల్లి 2 రోజుల్లో కిలోకు 60 పెరుగుదల. వర్షాలకు పొలాల్లోనే కుళ్ళిపోయిన పంట. ఆంధ్రజ్యోతి. ఉల్లంఘనే. కాళేశ్వరంలో నిబంధనలు అతిక్రమించారు. పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణం. పర్యావరణానికి హాని జరిగింది. తాగునీటి ప్రాజెక్టు అనే తెలంగాణ వాదనను అంగీకరించాం. జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు. జరిగిన దానికి ఇప్పుడేం చేయలేం. పునరుద్ధరణ, ఉపశమన చర్యలే మార్గం. అధ్యయనానికి 7 సభ్యుల కమిటీ 4 రోజుల్లో ఏర్పాటు చేయాలి. కమిటీ 6 నెలల్లోగా నివేదిక ఇవ్వాలి. 3వ టీఎంసీ విస్తరణ పనుల్లో కేంద్రం ఆదేశాలు పాటించాల్సిందే. తుది తీర్పులో స్పష్టం చేసిన ఎన్జీటీ. 10,000 తాత్కాలికమే. అవసరమైతే సర్కారు సాయం పెంచుతాం. సహాయ చర్యలను పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులకు కేటీఆర్ ఆదేశం. వరద ప్రభావిత కాలనీల్లో మంత్రి పర్యటన. బాధితులకు సాయం అందించిన కేటీఆర్. ఖరీఫ్ పంట నష్టం 2,481 కోట్లు. వ్యవసాయ శాఖ అంచనా. రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం. 23 వరద ప్రాంతాల్లో పర్యటన. వరద నష్టంపై కేంద్రానికి కేసీఆర్ లేఖ. హైదరాబాద్లో మళ్లీ వర్షం. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం. నేడు రేపు భారీ వర్షాలు. లాక్డౌన్ ముగిసింది, వైరస్ నిలిచే ఉంది. చిన్నారులు నిర్లక్ష్యం చేసిన విషాదం తప్పదు. పండగ వేళ జాగ్రత్త. అందరికీ వ్యాక్సిన్. దేశ ప్రజలకు మోడీ 7వ సందేశం. నమస్తే తెలంగాణ. అవసరమైతే మరింత సాయం. రాజధాని వరద బాధితులను అన్ని విధాలు ఆదుకుంటాం. ఇది తాత్కాలిక, తక్షణ సాయం మాత్రమే. దసరా తర్వాత నివేదికలను బట్టి పెంపు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటన. బాధితులకు అండగా టీఆర్ఎస్ శ్రేణులు. సహాయ చర్యలో కార్యకర్తలు నిమగ్నం. 17 జిల్లాల్లో 2 రోజులు భారీ వానలు. జీహెచ్ఎంసీలో అకస్మాత్తుగా వర్షాలు. వాతావరణ కేంద్రం వెల్లడి. రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా. దసరా తర్వాతే ఎగ్జామ్స్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన కథనాలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో బాబోయ్ రోడ్లు ప్రయాణం నరకప్రాయం. 2 ఏళ్లుగా నిర్వహణ పనులు లేవు. భారీ వర్షాలతో చిన్నాభిన్నం. అగ్నిశేషం, శత్రుశేషం, రోగశేషం మంచిది కాదు. పండుగ వేళ ప్రజలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం. కరోనాను తక్కువ అంచనా వేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. కేంద్ర వ్యవసాయ చట్టాలకు పంజాబ్ తిరస్కరణ. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. ప్రభుత్వాన్ని రద్దు చేసినా వెనకడుగు వేసేది లేదని ప్రకటించిన సీఎం అమరీందర్ సింగ్. రోజు మార్చి రోజు. 1, 3, 5, 7 తరగతులకు ఒకరోజు. 2, 4, 6, 8 మర్నాడు బడి. మధ్యాహ్నం వరకే, ఆపై భోజనం. స్పందనపై సమీక్ష సందర్భంగా చేతులెత్తేశారు. ఇంతటి విఫల సీఎంను చరిత్రలో చూడలేదంటూ టీడీపీ నేతలతో వీడియో సమావేశంలో చంద్రబాబు. ఆంధ్రజ్యోతి. ఆదుకునే దిక్కెవరు? విపత్తు ప్రణాళికల అమలు ఎక్కడ? వరుసగా వరదలు, భారీ వర్షాలు ఈ సీజన్లో ఇప్పటికే 3వ సారి. క్షేత్రస్థాయిలో కనిపించని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంలో విస్మయం. బాధితులకు ఉదారంగా సాయం. వరద మృతులకు 5 లక్షల రూపాయలు. ప్రతి ఇంటికి బియ్యం, పప్పు, ఉల్లి, ఆలు. నెలాఖరులోగా పంట ఆస్తి నష్ట నివేదికలు. సీజనల్ అంటువ్యాధులపై అప్రమత్తం. కరోనా పాజిటివిటీ తగ్గడం సంతోషకరం. నేడు బీమా పథకం ప్రీమియం చెల్లింపు. వారంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశంలో సీఎం జగన్. సాయం పొందాలంటే వారం ముంపులో మునగాల. ఏమిటి అసంబద్ధ నిర్ణయం? దిక్కుమాల నిబంధనలు ఏ సర్కారు పెట్టలేదో ఔదార్యం చూపకుండా షరతుల. ఇది మానవత్వం ఉన్న సర్కారేనా? నష్టం అపారం. 500 ఇచ్చి దులుపుకుంటారా? జగన్ గాల్లో ప్రదక్షిణ చేశారు. ఇంత విఫల సర్కారు చరిత్రలో చూడలేదంటూ చంద్రబాబు మండిపాటు. ఎమ్మెల్యే పుత్రరత్నమా మజాకానా? పీజీ వైద్య పరీక్షల్లో బ్లూటూత్తో కాపీయింగ్. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వర్సిటీ అబ్జర్వర్. చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతల ఒత్తిళ్లు. లాక్డౌన్ ముగిసింది, వైరస్ నిలిచే ఉంది. పండగ వేళ జాగ్రత్త అంటూ దేశ ప్రజలకు మోడీ 7వ సందేశం. ప్రజాశక్తి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయండి. పంజాబ్ అసెంబ్లీ తీర్మానం. రైతుల కోసం 3 బిల్లులు. మరో ముప్పు. తాజాగా ఇంకో అల్పపీడనం. కొనసాగనున్న వర్షాలు. కాకినాడలో మత్స్యకారుడు గల్లంతు. ఏపీ అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలంటూ వ్యవసాయ చట్టాలపై ఏపీ రైతు సంఘం డిమాండ్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఇటు జీహెచ్ఎంసీలో వరదలు, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే సహాయ చర్యలు కొనసాగుతామని. రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున వరదలోనే బురద కూడా కనపడుతూ ఉంది. దుబ్బాక ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకుల యొక్క వ్యాఖ్యలు కానీ చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ పథకాలకి డబ్బులు మావంటే మావని కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి
అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ టీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రజల డబ్బులు, మా పథకాలు చాలా గొప్ప పథకాలు, గతంలో చేసిందంతా మేమని చెప్పి మధ్యలో కాంగ్రెస్ చెప్తా ఉంది. కాబట్టి ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా ఎన్నిక ఏదైనా విజయం కారుదే, ఈ నినాదంతో మేము వెళ్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఎన్నికలో మాదే విజయం అని చెప్పి టీఆర్ఎస్ చెప్పుకుంటున్న నేపథ్యం, భారతీయ జనతా పార్టీ మొదట్లోనే అక్కడ రంగంలోకి దిగి కొంచెం సీరియస్గా వర్క్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రధానంగా పోటీస్తోంది, మేము గెలుస్తామని బీజేపీ చెప్తుంది. ఆలస్యంగా వచ్చినా కూడా మంచి క్యాండిడేట్తో వచ్చాం కాబట్టి కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నాం, మేము గెలవబోతున్నాం చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి వాతావరణం ఉంది ఈ అంశాల మీద మాట్లాడదాం. తెలగపల్లి రవి గారు ప్రముఖ విశ్లేషకులు లైవ్లో ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి లైవ్లో ఉన్నారు. ముందుగా తెలగపల్లి రవి గారు, దుబ్బాక ఎన్నిక సహజంగా ఏంటంటే రామలింగారెడ్డి గారు మరణించిన తర్వాత సత్యమణి టికెట్ ఇచ్చారు, ఆ రకంగా చూసుకున్నప్పుడు కొంత సానుభూతి ప్రాధాన్యత తక్కువగా ఉంటుందేమో, బట్ దుబ్బాక అనగానే మనకు ఒకసారి వెనక వెళ్ళి చూస్తే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, గతంలో నక్సలైట్స్ మావోయిస్టుల కంటే ముందు నక్సలైట్లు అనే పదం వాడిన రోజుల్లో మనకి చాలా పెద్ద ఎత్తున దళాలు తిరిగినటువంటి ప్రాంతం, చైతన్యం కూడా చాలా ఎక్కువ ఉన్న ప్రాంతం అది. ఆ తర్వాత మన మలన సాగరు ఇటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినటువంటి, లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా చాలా రోజుల పాటు కొన్ని నెలల పాటు దీక్షలు జరిగినటువంటి ప్రాంతాలు కూడా, ఆ నేపథ్యంలో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రభుత్వం యొక్క ఈ పాలనకు సంబంధించినటువంటి ఇది వస్తుందా, లేదంటే స్థానిక పరిస్థితులు ప్రభావం చూపుతాయా, బీజేపీ చేస్తున్నటువంటి జాతీయ స్థాయి అంశాల ప్రచారం ఉంటుందా, లేదు కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి అభ్యర్థి అంశం ప్రధానంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందా, ఇలాంటి అనేక అంశాలు కనపడతా ఉన్నాయి. రవి గారు, దుబ్బాక ఉప ఎన్నిక అనేది నిజంగా ఇప్పుడు ఒక మధ్యంతరమైనటువంటి పరీక్ష లాంటిది తెలంగాణ రాజకీయాలకు. ఈ దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత రెండు కౌన్సిల్కు సంబంధించిన ఎన్నికలు, ఇవన్నీ ఒక మధ్యంతరంగా తెలంగాణలో మూడ్ పొలిటికల్ మూడ్ ఎలా ఉంది, రాజకీయ పార్టీల సమీకరణాలు ఇవన్నీ కూడా ఏ మేరకు అధికార పార్టీని ఎదుర్కోవడంలో ఎంత ముందుకు వచ్చాయి అనేది అర్థమయ్యేటటువంటి సందర్భాలు. దుబ్బాక మీరు అన్నట్టుగా నగ్గలైట్ ఉద్యమం అప్పట్లో మావోయిస్టుల తర్వాత వాళ్ళు విలీనం తర్వాత పెట్టుకున్న మాటకు వస్తే రామలింగారెడ్డి గారు కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాయకుడే. అయితే ఇప్పుడు అంత బలంగా ఢీకొని మొత్తం తలకిందులు చేసేటంత పరిస్థితి అక్కడ ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మండలానికి ఒక సీనియర్ నాయకుడిని పెట్టి వాళ్ళ జాతీయ ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన ఠాగూర్ కూడా దీని మీద కేంద్రీకరించి వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ ముందు నుంచి చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కరోనా కానీ లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయం సరిగా రాలేదు అనే ఈ నేపథ్యం ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ పరిస్థితి కొంచెం ఎదురీతగానే ఉండొచ్చు. కాంగ్రెస్ గట్టిగా కోటా పెట్టి చూడాలని వాళ్ళ అభ్యర్థిని కూడా అటువైపు నుంచి తెచ్చుకొని మరీ పెట్టారు కాబట్టి ఆ పోటీ ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ మీరన్నట్టుగా గత నేపథ్యము, రెండవది ఆయన సతీమణిని నిలబెట్టడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు పాలక పార్టీ యొక్క అవకాశాలు మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము. హరీష్ రావు చాలా కాలం తర్వాత హుషారుగా అక్కడ జనంలో తిరగడం ఇవన్నీ కూడా దాదాపుగా మనం చూస్తే ఆయన వదిలేసినట్టున్నారు ఎన్నికని. రవి గారు, హరీష్ రావు గారికే వదిలేసినట్టున్నారు, సహజంగా టీఆర్ఎస్ లో కూడా ఇతర నేతలందరూ కూడా మకాం వేస్తారు, బట్ ఇప్పుడు కేటీఆర్ గారు అంటే జిహెచ్ఎంసీ వదిలి పక్కకి వెళ్ళలేని పరిస్థితి అనుకోండి, మామూలుగానే మిగతా మంత్రులు కూడా కంప్లీట్ గా హరీష్ రావు గారి మీద కొంచెం సౌండ్ ఏదో కొంచెం తక్కువగా ఉంది విజయ్, కొంచెం వినపడుతుంది సార్. సమస్య ఏంటంటే ఒక మొన్న కవిత కూడా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారి ఇన్నర్ సర్కిల్ చాలా పూర్తి క్రియాశీలంగా ఉందని చెప్పొచ్చు. హరీష్ రావు కూడా కొంతకాలం మధ్యలో అది ఇది ఉన్నాయి, ఇప్పుడు ఆర్థిక శాఖ కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, ఈ రెండు అంశాలు కూడా ఆయన ఇప్పుడు ఇది ఎక్కడికి పోయిందంటే చివరికి ఆయన బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు రాలేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానే కూడా మొన్న ఒక సవాల్ చేశాడు. నేను మరి ప్రాణాలు దాకా పోవడం ఎందుకులే, పదవులు లేకపోతే రాజకీయాలు ఇలాంటి సవాళ్ళు ఇది వరకు విసురుకునేవాళ్ళు. ఈయన మళ్ళీ నిన్న సవాళ్ళు విసిరాడు, మీరు కనుక నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఎన్నికలు అనగానే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి, కానీ ఒకటి దుబ్బాకలో నిజంగా దాని నేపథ్యం అదంతా చూసినప్పుడు అంత అభివృద్ధి జరగాల్సినంత జరిగిందా, అక్కడ ప్రజలతో నిజంగా వాళ్ళ సమస్యలు అంత పరిష్కారం అయ్యాయంటే చాలా సమస్యలు ఇప్పటికి కూడా ఉన్న మాట నిజమే. కానీ ప్రతిపక్షంలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోవడానికి చేసుకుంటున్నటువంటి ప్రయత్నం ఒకవైపు, బీజేపీ ఇక్కడ తను బాగా వేయాలని భావిస్తుంది. కానీ బీజేపీకి నేను ఇందాక అన్నట్టు కేంద్రంలో పరిణామాలు తెలంగాణ పట్ల వాళ్ళు సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఇవి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక
టఫ్ బ్యాటిల్ ప్రతిపక్షాలకు. సహజంగా అధికార పార్టీకి వాళ్ళకు ఉండే అవకాశాలు, వనరులు, హంగుదర్పాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఏదైనా మరీ ఒక తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వెలుగులాగా వస్తే తప్ప, లేకపోతే ఎన్నిక మామూలుగా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఓకే రవి గారు, ఒక్కసారి దయాకర్ గారు, సీదరెడ్డి గారు, దేవిప్రసాద్ గారు లైన్లో ఉన్నాయి, ఆయనతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. టీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు మొదట్లో చాలా భారీగా లక్ష మెజారిటీ అన్నారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క వేగం పెరిగింది, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ వస్తూ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ కూడా పార్టీ సాక్షాత్ ఇన్ఛార్జ్ వచ్చి కూర్చుంటున్నాడు అక్కడ, మొత్తం అందరూ కూడా మోహరిస్తున్నారు, ఈ నేపథ్యంలో మీకేమైనా సడలిందా, నమ్మకం సడలించడం కానీ లేదంటే మెజారిటీ మీద అంచనాలు ఏమైనా తగ్గటం కానీ అలాంటి పరిస్థితి ఉందా? విజయ్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. అంటే నమ్మకం సడలింపు సమస్య ఏం లేదు, మేము డెఫినెట్ గా లక్ష మెజారిటీ కోసం మా ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి. అప్పటికి ఉండే పోలింగ్ శాతాన్ని బట్టి, మిగతా విషయాలను బట్టి మెజారిటీ అటో ఇటో ఉండేటువంటి అవకాశం సహజంగా ఎన్నికల్లో, మేము లక్ష మెజారిటీ లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా మా నమ్మకం సడలలేదు, మా నమ్మకం ఇంకా రోజు రోజు బలోపేతం అవుతున్న తప్ప నమ్మకం సడలేటువంటి అవకాశం లేదు. దుబ్బాక ఎన్నికల్లో తప్పకుండా 100% మేము అనుకున్న లక్ష్యం వైపు పయనం చేసి మెజారిటీ సాధిస్తాం. అంటే దేవప్రసాద్ గారు ఫీల్డ్ లో ఎట్లా ఉంది పరిస్థితి? బీజేపీ మొదట్లో ఫస్ట్ ఎంటర్ అయింది బీజేపీ, టీఆర్ఎస్ కంటే కూడా ముందు, టీఆర్ఎస్ ఇంకా క్యాండిడేట్ విషయంలో కొద్దిగా సందిగ్ధ పడింది, టీఆర్ఎస్ ముందుగా రఘునందనరావు గారు రంగంలో దిగి ప్రచారం చేశారు, ఆ తర్వాత మీ పార్టీ చెందినటువంటి నాయకుడే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయ్యాడు, ఆ తర్వాత కాంగ్రెస్ కొంత పుంజుకుంది అనేది వ్యక్తిగతంగా చెరుకుముత్యం రెడ్డి గారు, ఆ ఫ్యామిలీ, ఆయన కొడుకు, ఈ కాన్సెప్ట్ ఒకటి, ఇట్లా రకరకాల ఇష్యూలు ఉన్న నేపథ్యం. విజయ్ గారు డెఫినెట్ గా అటువంటి వార్తలు మీరు చెప్పడంలో అదేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ముత్యంరెడ్డి ఒక నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ఆయనకు సానుభూతి ఉంటుందేమో అని చాలా మంది ఉన్నారు. కానీ ముత్యంరెడ్డి అనేక సందర్భాల్లో తెలంగాణ ఆ దుబ్బాక ప్రజల సంబంధించినటువంటి ఆయన ఎన్ని అభివృద్ధి చేసినా, ఆయన బతుకున్నప్పుడే అభివృద్ధి చేసినా, ఇవి చేసినా చూడమని చెప్పినప్పుడే ప్రజలు ఒడగొట్టినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఇప్పుడు ఆ అభివృద్ధి, ఇప్పుడు ఒక్క దుబ్బాక అభివృద్ధి మీద చర్చ పెట్టాలనుకుంటే చాలా విస్తృతమైన చర్చ ఉంది. గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, గతంలో సంబంధించినటువంటి సంక్షోభ పథకాలు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి, గతంలో రైతుల పరిస్థితి ఏముండే, ఇప్పుడు ఏమొస్తుంది అనేటువంటి విషయాల మీద ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మేము గెలుస్తాం. దేవప్రసాద్ గారు కేవలం దుబ్బాకే పరిమితం చేయాలనుకుంటున్నారా ఎన్నికని మీరు? సహజంగా ఇందా రవి గారు అన్నారు ఈ ఎన్నికంటే సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులని, ఈ రెండేళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఇవి రావనుకుంటున్నారా? విజయ్ గారు నేను వేరే టీవీ లైన్ లో ఉన్నా, మాట్లాడండి. ఫినిష్. అంటే ఒక్కటి ఏంటంటే, మేము దుబ్బాక ఎన్నిక అంటే ఇది అక్కడ స్థానిక ఎన్నిక. హరీష్ రావు గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పట్ల కానీ, కేసీఆర్ గారి పట్ల కానీ, కేసీఆర్ గారికి సంబంధించినటువంటి, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం. కాబట్టి ప్రజల ప్రతి గుండెలో కూడా అక్కడ కేసీఆర్ గారు ఉన్నారనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇది దుబ్బాక ఎన్నిక డెఫినెట్ గా స్థానిక ఎన్నిక. మా నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి నాయకత్వంలో ప్రచారం కొనసాగుతూ ఉంది. రోజు కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే మా పార్టీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ అన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఏదో ఎన్నిక అక్కడికి సంబంధించి ఎన్నికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా మా ఎన్నికను, ఏ ఎన్నికైనా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అది చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా. అంటే దేవప్రసాద్ గారు లక్షకి కొంచెం అటు ఇటు అంటున్నారంటే అసలు కాంగ్రెస్ బీజేపీ పోటీలో కూడా లేవనే స్థాయిలో మాట్లాడుతున్నారు? అవి ఇక మెజార్టీలకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనం పోలింగ్ రోజు మాట్లాడుకున్నాం. విజయ్ గారు డెఫినెట్ గా మేము మాత్రం అనుకున్న లక్ష్యం వైపు పయనిస్తాం. థ్యాంక్ యూ. ఓకే దేవప్రసాద్ గారు. అదే దయాకర్ గారు లక్షకి కొంచెం అటు ఇటు అంటున్నారు, అది లెక్కేసుకుంటే రెండు జాతీయ పార్టీలు దేశంలో రాజకీయాన్ని తిప్పుతున్నటువంటి, చక్రం తిప్పుతున్న అధికారంలో ఉన్న పార్టీ ఒకటి, మళ్ళీ తిప్పాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు ఎక్కడ అనేటువంటి ప్రశ్న వస్తుంది. బట్ ఉందని చెప్పినట్టు ఇన్ఛార్జ్ గారు కూడా వచ్చి మకాం వేసిన పరిస్థితి, నిన్న కూడా ఎవరో టీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్లో చేరారని కూడా వచ్చింది కథనము. బట్ ఎటువంటి పరిస్థితి ఉంది అనుకున్నారు మొదట్లో ఉన్నదానికి, ఇప్పటికే వాతావరణం ఏమైనా కొంత అనుకూలంగా ఉందా? దయాకర్ గారు. విజయ్ గారు చెప్పండి. వాళ్ళ లక్ష్యమేమో కానీ లక్ష ఓట్ల విషయం కూడా వాళ్ళ ఇంకా తదితర వర్జన్లో ఉన్నట్టుగా మనకున్న సమాచారం, కానీ వాళ్ళ గురించి మనకెందుకు, మనమేం చేస్తున్నాము కొత్తగా అనేది నేను చెప్తా. గతంలో మీతో అంటుంటే బూత్ లెవెల్, మైక్రో లెవెల్ ఓటు మేనేజ్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ
ఎప్పుడు చేయలేదు, ఆ ప్రయోగం చేయదు, అది సమస్యగా మారుతుంది పార్టీకి అని మీతో అంటుంటే నేను ఆఫ్ ది రికార్డులు కానీ ఆన్ ది రికార్డులు కానీ. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, సిఎల్పి లీడర్ కావచ్చు, లేదంటే అద్దంకి దాయకర్ కావచ్చు, లేకపోతే ఇంకో సీనియర్ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే ఒక బూత్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ 240 పైచిలుకు బూత్లలో బూత్ లో నీకు వచ్చే ఓట్లే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. ఇప్పుడు నేనున్న దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో 164 నేను ఉన్న బూత్, దాంట్లో నాకు 792 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు నువ్వు తెస్తావు అనేది నా లక్ష్యం. హుక్ అండ్ క్రుక్ ఏం చేస్తావు, సామధాన దండ ఇంకా చెప్పాలంటే ఇక మా ఇష్టం ఏదైనా సరే. కాంగ్రెస్ కూడా సామధాన భేద దండోపాయాలకు దిగిందా తెలంగాణలో? ఏదైనా సరే ఇప్పుడు నాది బాధ్యత. పిసిసి ప్రెసిడెంట్ గారు దుబ్బాకలో దుబ్బాక గ్రామం టౌన్ లో ఒక ఒక బూత్ కు రిప్రజెంటేటివ్. అట్లనే దామోదర్ రావు నరసింహ గారు, అట్లనే వెంకటరెడ్డి గారు, అట్లనే రేవంత్ రెడ్డి గారు, ఎవరు ఏ ఇన్ఛార్జ్లు అయినా సరే చివరికి బాధ్యత ఏంటంటే ఒక బూత్ కు మాత్రమే మేము బాధ్యులము. ఇలా మేము అంటే ఒక గ్రామ సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ఎట్ట పని చేయాలో ఇప్పుడు మాకు, మా కార్యకర్తలకు, మా నాయకులకు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఇది మేము మొత్తం మా శ్రమనంతా ఏమంటే ఓడ్చి ఇప్పుడు శ్రమకోడ్చి చేస్తున్న ఈ ప్రయత్నము ఒకటైతే, రెండవది మీకు తెలుసు మీరు అక్కడ తెలియని ప్రాంతం కాదు దుబ్బాక, ముత్యం రెడ్డి గారు చాలా ప్రధానమైన అంశంగా మాకు అక్కడ సహకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ వారు చేసిన అభివృద్ధి పని గతంలో టిఆర్ఎస్ లోకి వెళ్ళడం వల్ల అది దుబ్బాకలో రామలింగారెడ్డి గారికి అడ్వాంటేజ్ అయింది. ఇప్పటికేంది ముత్యం రెడ్డి గారికి అప్పుడు టికెట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఒక కారణం చెప్పిండ్రు, ఇప్పుడు తా చనిపోయిన తర్వాత వారి భార్యకి ఇస్తున్నారు. కానీ ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు ఇవ్వకపోవడం అనేది చాలా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే శ్రీనివాసరెడ్డిని కానీ ముత్యంరెడ్డి గారిని కానీ అక్కడ అనగదొక్కాలనే కుట్ర జరుగుతుందనే విషయం వాళ్ళలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా వచ్చే పరిస్థితి మేము గమనించినాం. మీరు అన్నట్టుగా మేము క్యాండిడేట్ డిక్లేర్ చేసుకోకముందు మేము లేము అక్కడ థర్డ్ లో ఉండే, ఆ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఏ క్షేత్రస్థాయి పని ఒకటైతే, రెండవది రెండు ప్రభుత్వాల వైఫల్యం ప్రజలు మాకే చెప్తున్నవైనా నేను చూస్తున్నా. ఏం బీజేపీని ఏమి విపక్షంగా ఏం చూడట్లేదు. అక్కడ కరోనా వాళ్ళిద్దరు కలిసే వస్తుంది, వ్యవసాయ అది పూర్తిగా వ్యవసాయ క్షేత్రం. మీకు దుబ్బాక అంటేనే వ్యవసాయ ప్రయోగశాల, అక్కడి నుంచే మనకు సెక్రటరేట్ కు కూరగాయలు వచ్చిన చరిత్ర కూడా మనకు ఉన్నది. రైతులు కానీ ఇప్పుడు మల్లన సాగర్ కు సంబంధించింది కానీ తొగుట మండలం ఆల్మోస్ట్ ఆల్ దాంట్లోనే ఉన్నది కదా, మల్లన సాగర్ లోనే ఉన్నది కదా. రైతుల భూమిలో పోగొట్టడం పాటు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఎట్లా చేసింది ఇవన్నీ కూడా. తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి, మన ఏంటిది లోన్లు ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చి పిప్పించే ప్రయత్నములు ఎక్కడ కూడా జరగాలి. స్వయంగా రామలింగారెడ్డి గారే తన ముఖ్యమంత్రిని సభలో ప్రశ్నించిన తీరు, నన్ను ప్రజలు అడిగితే నేనేం చేయాలి అని చెప్పి ప్రజలే అడిగి ప్రజల తరపులో తనే అసెంబ్లీలో మాట్లాడిన స్థితిని మనం చూసినాం. మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడింది వేరు, తను మాట్లాడింది వేరు. కానీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ కదం తొక్కడం అనేది మాకు ఒక కొత్త ఊపు, కొత్త ఊరట పని కల్చర్ను కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాణిక్ ఠాగూర్ గారి రూపంలో మొదలైంది. మేమంటే ఏదో గతంలో చేయాలనేది కానీ ఇంత మైక్రో లెవెల్లో మాత్రం లీడర్లంతా కూడా మమ అనిపించే స్థితి నుంచి ఇప్పుడు బాధ్యతను తీసుకున్న పరిస్థితి ఒక కొత్త మార్పు కారణమవుతున్నది. ప్రతి ఊర్లో ఇప్పుడు నాయకులు ఉంటున్నారు, ప్రతి ఊర్లో ఒకవేళ పోయి వచ్చినా సరే మళ్ళీ వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఆ పరిస్థితిని సమీక్షించాలి. ఎవ్రీ 3 డేస్ కు రివ్యూ విత్ మాణిక్ ఠాగూర్ గారు అంటే జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తో ఉన్నది. ప్రతి దగ్గర కూడా టార్గెట్లు పెట్టుకొని చేస్తారు. ఈ కథం తొక్కడంలో ఏంటి, ఫస్ట్ కమలాన్ని వెనక్కి నెట్టారా? ఈ కథం తొక్కడంలో ఎక్కడ మీరు మొదటనైతే బీజేపీని దాటి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఫైట్ వచ్చింది. ఇప్పుడు క్షేత్రంలో తిరుగుతున్న క్రమంలో ఇప్పుడు హరీష్ రావు గారు ఒక్కటి చేయబట్టి బతుకుతున్నారు. ఇక నేను చెప్తున్న టిఆర్ఎస్ వాళ్ళే కనుక మా లెక్కన పోతే ఊరూర్లో వాళ్ళకి కార్డులే ఉంటాయి. నేను అంచనా వేస్తున్నా, ఏదో కార్డులు చేయాలని ప్రేరేపించినట్టు కాదు, అట్లా కాదు. కానీ ప్రతి దగ్గర అడుగుతున్నారు పెన్షన్లు. ఇవో ఒక్క 2-1 వీక్ లో 11,000 పెన్షన్స్ ఇచ్చిండ్రండి. ఇప్పుడు పడకంటే ముందే ఎంత భయంతో ఉంటుందో ఇప్పుడు చూడండి. హరీష్ రావు మేము పోతుంటే ఏమన్నాడంటే మా మమ్మల్ని చూసుకుంటేనే నల్గొండ నుంచి బైక్ల అద్దెకి తీసుకొని వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తానికి అని. మరి కరీంనగర్ నుంచి సిద్దిపేట అద్దెకి వచ్చిండు, సిద్దిపేట నుంచి మళ్ళీ ఇప్పుడు దుబ్బాక అద్దెకి వచ్చిండు. ఈయననే
మొత్తం ఈ దుబ్బాక నిధులను కూడా సిద్దిపేట పరిసర ప్రాంతాలకంతా కూడా ఈయన ఈయన నియోజకవర్గానికి తరలిస్తున్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కూడా తన మీద ఉన్నది. మొట్టమొదటిసారి హరీష్ రావు ఎదురుదెబ్బ తలగబోతున్నది. రెండవది, మీరు అన్నట్టుగా వాళ్ళు రాకపోతే వాళ్ళకి మంచిది, వస్తే మాత్రం నిజంగా ప్రజా వ్యతిరేకత అనేది క్షేత్రంలో చూసే అవకాశం ఉంటుంది. ఒకటి ఇంకా పాయింట్ ఏంటంటే, ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించే స్థితి రెండవసారి గెలిచినాక వస్తున్నది కాబట్టి కాంగ్రెస్ ను మిస్ అయిన ఫీలింగ్ మాత్రం ప్రజల్లో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది అనేది మాత్రం చెప్పగలరు. రెడ్డి గారు, కాంగ్రెస్ ని మిస్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతా ఉంది దేశంలో గానీ రాష్ట్రంలో గానీ, అది దా సామధాన భేద దండోపాయాలు అంటున్నారు. బట్ ఫస్ట్ టైం ఎప్పుడు కాంగ్రెస్ లో చూడలేదు దయాకర్ గారు. ఇప్పుడు కూడా ఆయన పాపం వాపోతూ ఉండేవాడు, ఇట్లా ఉండాలి మా పార్టీ అని. ఆయన ఎట్లా అనుకున్నాడో అట్లా ఉందంటున్నారు. ప్రతి బూత్ కి ఒక ఇన్ఛార్జ్ అని, ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేసినా కూడా చివరికి బూత్ అంటే రేపు దయాకర్ గారు పనిచేసే బూత్ లో మెజార్టీ వస్తే దయాకర్ గారి యొక్క సత్తా బయటపడాలి, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక బూత్ ఇస్తామని చెప్పని. బట్ ఒక విషయం అయితే, మిమ్మల్ని ముందు వెనక్కి నెట్టేశామంటున్నారు, నెట్టారా? మీరు ఏమైనా దూకుతున్నారా ముందుకేమన్నా? మళ్ళీ ప్రజలు కాంగ్రెస్, మీరిద్దరు కలిసి కారు దగ్గరికి వెళ్ళాలి కదా ముందు, అదేమో స్పీడ్ గా వెళ్తుంది కొంచెం. దుబ్బాకలో మొదటి నుంచి మెజార్టీ బాగా భారీగా ఉన్నటువంటి ప్రాంతం అది. దయాకర్ రివర్స్ చెప్పాడు, ప్రజల్ని కాంగ్రెస్ మిస్ అయింది అనుకోవట్లేదు జనం. మేము ప్రజల్ని మిస్ అయినామని వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. కాబట్టి రోజు బూతులు అని చెప్తున్నారు. ఈ బూత్ స్థాయిలో పని, ఎంత పెద్ద నాయకుడైనా కానీ బూత్ స్థాయిలో సత్తా చాటాలనేటువంటి ఒక కల్చరు, ఓ పేజ్ ప్రముఖ అని, నిర్మాణం, సంస్థాగత నిర్మాణము, పార్టీ సిద్ధాంతము, దానికి అనుగుణమైనటువంటి ఒక ప్రణాళిక, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పటికీ ఈ పద్ధతిలోకి వస్తే మేము ప్రజల దగ్గరికి పోతాం, ఇప్పటిదాకా గాలి తిరుగుతున్నారని వాళ్ళ నాయకునికి అర్థమై మాటలు చెప్పి హైదరాబాద్లో తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ జన సెక్రటరీ ఇన్ఛార్జ్ చెప్పినందుకు ఇవాళ దుబ్బాక పోయినారు. రెండవ విషయం ఏంటంటే, మమ్మల్ని వెనక్కి నెట్టారా ముందు నెట్టారా అనే విషయం వాళ్ళకు ఒక 10-15 రోజుల్లో తెలిసిపోతుంది రిజల్ట్ వచ్చినప్పుడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశంలోనే కాదు, ఇక్కడ కూడా కాదు, స్థానికంగా నేను హైదరాబాద్ నగరంలో కూడా చూస్తున్నా గాను, మోరార్లెస్ ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా పోయి అక్కడ జీవం పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ప్రజల్లో చర్చ లేదు. కాంగ్రెస్ ఉండాలనే విషయంలో ఎవరికి కూడా పెద్ద ఆసక్తి లేదు. ఇప్పుడు నేను హైదరాబాద్ నగరంలో కూడా ప్రతిరోజు మీకు తెలుసు కదా, మీరుండేది నా కాన్స్టిట్యున్సీలోనే, రోజు తిరుగుతాను, అడిగినోడే లేడు. ఇంత వరదలు వస్తున్నాయి అయితే టీఆర్ఎస్ పార్టీ పోతాడు, అధికారం ఉంది కాబట్టి, లేకపోతే మా బీజేపీ మా పిల్లలు పోతారు, మా కార్యకర్తలు పోతారు, మేము వెళ్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చేటోడు లేడు, అడిగేటోడు లేడు, వాళ్ళు ఏమైనా చేస్తారని ఆశ ఎవరికి లేదు. వాస్తవం కూడా కాంగ్రెస్ కోసం చూడటం లేదని మీరు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను. దాంట్లో నేనేమి, దయాకర్ గారికి కూడా బాగా తెలుసు ఆ విషయం. కాకపోతే ఇప్పుడు దుబ్బాకలో బూత్మైన ఉత్సాహంలో మాడుతూ ఉన్నారు, డబ్బులు ఎన్ని వస్తాయనేది రేపు పొద్దున్న చూద్దాం. నేను రెండవది ఏంటంటే, దుబ్బాక పరిస్థితి అది బై ఎలక్షన్, సహజంగా అధికార పార్టీలకు అనుకూలంగా ఉండే ఎలక్షన్స్ ఎక్కడైనా దేశవ్యాప్తంగానే ఒక ఆలోచన విధానం ఉంటుంది. కానీ తొలి విజయం భారతీయ జనతా పార్టీకి మీకు ఎక్కడ వచ్చిందని మేము అంటున్నానంటే, ఈ చర్చ ఏదైతే మీరు పెట్టినరో, టీఆర్ఎస్ పార్టీ గతంలో లేని విధంగా హరీష్ రావు గారు ఏకంగా మా రాష్ట్ర అధ్యక్షునికి సవాల్ విసరటాలు, ప్రతిసారి ఇక్కడ హైదరాబాద్లోనేమో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మీరు బీజేపీని పట్టించుకోకండి, వాళ్ళు ఎక్కడ లేరు, వాళ్ళు థర్డ్ ఉన్నారు, ఫోర్త్ ఉన్నారు, ఫిఫ్త్ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడటము, అక్కడనేమో పొద్దున్న లేస్తే హరీష్ రావు గారు మమ్మల్ని తిడుతూ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, బీజేపీ సోషల్ మీడియా అట్లా చేస్తోంది, తర్వాత బీజేపీ నాయకులు ఇట్లా మాడుతున్నారు, డబ్బులు మేము ఇచ్చినామని మాడుతున్నారు అని చెప్పేసి. అంటే మొదటి నుంచి మీరే స్టార్ట్ అయింది కదా, మీ 40 లక్షలు ఏమో మీ క్యాండిడేట్ డబ్బులు పట్టుకున్నారని కేసు కూడా పెట్టారు. కేసు పెడితే విచారిస్తామని చెప్పి ఇప్పుడు రఘునందన గారు మా టెలిఫోన్ ట్యాప్ చేశారని కేంద్ర హోంశాఖ షాగారికి టెలిఫోన్ ట్యాప్ చేయటము, అధిక మన కార్యకర్తలను తనిఖీ చేయడం, మొన్న ఒక వాహనాన్ని పట్టుకొని, ఒకే ఒక వాహనాన్ని పట్టుకొని 6-7 గంటలు సాయంత్రం 8 గంటలకు పట్టుకుంటే మధ్యరాత్రి 2-3 వరకు కూడా వాహనాన్ని వదలకుండా అందరిని అక్కడ ఎంగేజ్ చేసి వాహనం నట్లిప్పి బోర్డు లిప్పి రకరకాల డిసెక్షన్ చేసి దాంట్లో 100 రూపాయలు నేను తెలిచారు. నేనేమంటే ఇంత స్థాయి నేను మొన్ననే చూసాం పత్రికలు, ఇవాళ వచ్చింది, మధ్యరాత్రి అయింది కాబట్టి ఇవాళ వచ్చింది. యాక్చువల్గా ముందే మేము అందరం సోషల్ మీడియాలో వీడియోలలో చూసాం కాబట్టి, ఒక్క వాహనాన్ని పట్టుకొని మీరు అంతసేపు అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేస్తారనే విషయం మనం స్పష్టంగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంత అమాయకులు కూడా ఎవరు లేరు. ఎందుకంత భయం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ 198,000 ఓట్లలో 90,000 మంది యువకులు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది అక్కడ ఓటర్స్లో. ఈ 90,000 మంది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతకుముందు లేనటువంటి హైరాణ అధికార పార్టీలో కనబడుతూ ఉంది. యువత మొత్తంగా కూడా గ్రామాల వారీగా, మీరు బీజేపీ ఎక్కడ ఉంది, బీజేపీ ఎక్కడ ఉందంటే గ్రామాల వారీగా బీజేపీలో చేరుతూ ఉన్నారు. వెళ్తున్న ప్రచారానికి స్పందన జరుగుతూ ఉంది, నాయకులు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే స్పందన వస్తూ ఉంది. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ముంపు గ్రామాల ప్రజలకు సంబంధించి మాకు అన్యాయం జరిగిందనే విషయం వాళ్ళ మనసులలో బలంగా ఉంది. దాన్ని
ఇవాళ ఓటు రూపంలో తెలియజెప్పాలనుకునేటువంటి ఒక ఆలోచన విధానం. రెండవది, రవి గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా ఉన్నాను ఒక విషయంలో. ఏంటి, ఇదేదో దుబ్బాక బై ఎలక్షనే కాదు, రాష్ట్రం మొత్తంలో ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయాలు, కరోనా నియంత్రణ నేపథ్యంలో జరిగినటువంటి ఒక అవకతవకలో లేకపోతే వైఫల్యమో లోపాలు అయి ఉండొచ్చు. ఇవాళ హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు వస్తే జరిగిన పంట నష్టం, మిగతా విషయాలలో ప్రభుత్వం అనుకున్నంత మేరకు పని చేయలేకపోయిందన్నటువంటి ఒక భావన ఉన్న ప్రజలైతున్నారో, వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మీరన్నా సెమీఫైనల్ అనుకుంటారా, లేకపోతే ఒక హెచ్చరిక అనుకుంటారా, లేకపోతే లేదు మీ పనితీరు బాగాలేదని చెప్పడానికి ఒక వేదిక అనుకుంటారా? ఇది దుబ్బాక ఎలక్షన్ నేపథ్యంలో ప్రజలకు ఒక వచ్చినటువంటి ఒక అవకాశం, దీన్ని వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. లేదు మూస పద్ధతిలోనే పెన్షన్లు ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇస్తే ఇంకో ప్రభుత్వం ఇంకో పేరులో ఇస్తుండొచ్చు, ఈ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరుతో ఇస్తే మధ్యప్రదేశ్లో లాడ్లీ లక్ష్మి అంటుండొచ్చు, ఈ ప్రభుత్వం పెన్షన్ ఇక్కడ ఇస్తే అన్ని ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాయి. పెన్షన్స్ ఇవ్వడము, రైతులకు సాయం చేయడము, ఇవి రెగ్యులర్గా ఇక్కడ పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదొక రూపంలో చేస్తుండొచ్చు. అందరూ కూడా కర్ణాటకలో నేను చెప్తున్నాను, ప్రభుత్వాలు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, సంక్షేమ అభివృద్ధి అనేది చేయాల్సినటువంటి పని, ఇవి కొత్తగా చేసినటువంటి పనులు కాదు. దీంట్లో ఎక్స్ట్రాడినరీగా మీరు చేసేది ఏమిటనే విషయాన్ని ప్రశ్నిస్తే, అప్పుల రాష్ట్రం చేశామని, లేకపోతే అధికారం వికేంద్రీకరణ లేదని, మిగతా స్థాయిలో ఎక్కడ పనులు ఒకటి బ్రాడర్ సెన్స్ లో అనేది ప్రజలు లేకపోతే అన్ని చోట్ల అధికార పార్టీలు ఎప్పుడు ఎన్నుకుంటూ ఉండాలి కదండి. ఉప ఎన్నికైనా పర్వాలేదు. ఉప ఎన్నికలో ఇప్పుడు మీరన్న సానుభూతి విషయానికి వస్తేనేమో పాలేరు, నారాయణఖేడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనేక చోట్ల ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ అధికార పార్టీకి షాక్ ఉండేటువంటి అవకాశం కూడా చూశాం. అయితే ఇక్కడ దుబ్బాక మీరు ముగ్గురు అభ్యర్థులు కూడా ఇవాళ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, మా అభ్యర్థి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు వాళ్ళ యొక్క వచ్చినటువంటి అవకాశాన్ని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపే అవకాశంగా చూస్తున్నారన్నమాట. మాత్రం వాస్తవం మీరు జరుగుతున్నటువంటి ప్రచార శైలి చూసినా కానీ, వాగ్బానాలు చూసినా కానీ, ఆరోపణలు చూసినా కానీ, అక్కడ హీట్ ఉందనే విషయము, అధికార పార్టీ ఎదురెత్తుందనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. లేకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మొత్తం దిగి ఉనికి దాటుకోవడానికి, మీరు అన్నమాట వాస్తవం బీజేపీ టీఆర్ఎస్ వారుగా మారింది రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, ఉనికి లేదని మీరు అనలేదు, నేను చెప్తున్నాను. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నారు వాళ్ళని వెనకనే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన కథం తొక్కుతుంది కాంగ్రెస్ అంటే నేను చెప్పి అన్నాను. ముందుకు తొక్కితే ముందు రఘునాథన్ రావు గారు ప్రచారం ప్రారంభించారు కాబట్టి ముందు ఆ కథం తొక్కటంలో ముందే కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెట్టి దయాకర్ గారు దానిక ఊళ్ళు పట్టుకొని తిరుగుతారండి. వాళ్ళ శైలి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కథ చూస్తే హైదరాబాద్ లో జెండా ఊపితే దుబాకలో ప్రముఖ రేసులో కాదు, టీఆర్ఎస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది తప్పితే దుబాకలో. కాంగ్రెస్ పార్టీ మీరు ఎంత తిరిగినా ఫండమెంటల్లీ పీపుల్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్. తెల్లపల్లి రావు గారు, దాదాపు ఒక 100,000 దాకా యువకులు ఉన్నారు, బహుశా ఆయన ఉద్దేశంలో బిట్వీన్ 18-45 అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ బీజేపీ మొగ్గుతారండి. బహుశా మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు 4 సీట్లు గెలిచినటువంటి కాన్సెప్ట్ ఉంది కదా, అదే వైఖరి జనంలో ఉంది, గెలుస్తామనేటువంటి భావన ఉంటుంది. బట్ జాతీయ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు పనిచేస్తాయా? చూస్తుంటేనేమో లోకలైజర్గా కనపడుతూ ఉంది. ముగ్గురు క్యాండిడేట్ల మీద చర్చ జరుగుతుంది, ఇటు పక్కేమో హరీష్ రావు గారు ఇప్పుడున్నాడు రేపు వస్తాడా, ఇట్లా ఇట్లా హరీష్ రావు చుట్టూ తిరుగుతుంది, లోకలైజర్గా కనపడుతుంది చూడటానికైతే. అంటే చాలా రోజుల తర్వాత హరీష్ రావుకు ఎన్నికల ప్రచారం, మళ్ళీ ఆయన పోల్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు బీజేపీ అమిత్ షా ఏ విధంగా వీళ్ళకు, టీఆర్ఎస్ కు చాలా కాలం హరీష్ రావు క్రైసిస్ మేనేజర్, పోల్ మేనేజర్ ఇలా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కదా. జిహెచ్ఎంసీలో కేటీఆర్ కు ఉప ఎన్నికలు అవి ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆయన ముందు నుంచి దాంట్లో ఉన్నారు. ఇంకా రఘునాథ్ అచ్చంగా అందరికంటే ముందు, ఇంకా ఎన్నిక ప్రకటించక ముందు నుంచి అక్కడే ఉన్నారు. మరీ ముందు నుంచి ఉండడంలో డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అడ్వాంటేజెస్ తో పాటు. ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఒక 3-4 అలాంటి కొన్ని అపశృతులు కూడా వచ్చినట్టున్నాయి. వాళ్ళు వాటిని ఎదుర్కోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కరోనా మీద నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు ఉదాహరణకు, ఇప్పుడు లాక్డౌన్ పోతుంది కానీ కరోనా ఉంటుంది అన్నారు. అంటే ఇది సప్తపది అన్నారు కదా ఆయన నిన్న 7వ ప్రసంగం. ఇవన్నీ కూడా బీజేపీ మీద కూడా ప్రభావం చూపిస్తాయి కదా. పైగా అంతకుముందు ఏమో గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ చర్చలో వీళ్ళిద్దరు మాట్లాడే చూస్తుంటే కనుక పోటీ వీళ్ళ మధ్యలో ఉంది అని, అంటే వాళ్ళు అంటున్నట్టుగా 2వ స్థానం కోసం ఈ పోటీ అంటున్న ధోరణి మనకి ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. కానీ టీఆర్ఎస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చా? ఒకటి గుర్తించాలి, మన చర్చలో అంటే దేవి ప్రసాద్ గారు బయట నుంచి మాట్లాడారు కానీ కనీసం 4-3 ఎమ్మెల్యేలను, ఒక మంత్రిని, ఒక కార్పొరేటర్ను ప్రజలు నిలదీసిన, నిరసన తెలిపిన పరిస్థితి మనం ఈ మధ్యకాలంలో చూసాం.
అది మార్చలేండి. కిషన్ రెడ్డిని కానీ, కోరుట్ల విద్యాసాగర్ రావును, మళ్ళీ సుభాష్ రెడ్డిని, ఈ ఒక చోట అయితే ఒక మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా గట్టిగా అడిగి, ఒక కార్పొరేటర్ అయితే దాదాపు ఇంకా తీవ్రమైన నిరసన వచ్చింది. అంటే ఒక విముఖత, ఒక నిరసన బాగలేదు అనే బాధ ప్రజల్లో ఉంది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. స్థానికంగా ఖచ్చితంగా ఎక్కడ ఎవరున్నారు అనేది ఎట్లా ఉన్నా కానీ దాన్ని సరి చేయడానికే అక్కడ టిఆర్ఎస్ నాయకులు దుబ్బాకలో కూడా చాలా ప్రయత్నము, దాన్ని ముందు నుంచి కన్విన్సింగ్ అది జరుగుతూ ఉంది. కానీ అంత తలకిందులైట అంత రాజకీయ మార్పు వచ్చిందా? కాంగ్రెస్ ఇప్పుడు దయాకర్ రెడ్డి చెప్పి దయాకర్ చెప్పేదే ప్రకారం మనం చూస్తే కనుక కాంగ్రెస్ అంతర్గతంగా సర్దుకోవడానికి, కొంత ఐక్యత పెంచుకోవడానికి, క్రియాశీలం కావడానికి దోహదపడుతుందనే అభిప్రాయం అయితే కనిపిస్తుంది. ఇది ప్రజల్లో ట్రాన్స్మిట్ కావాలి. ఉదాహరణ శ్రీధర్ రెడ్డి దగ్గర కూడా చాలా జాబితాలు ఉంటాయి, ప్రతి నియోజకవర్గము బూతుల వారీగా జాబితాలు, వాళ్ళకి ఓ పేరు కూడా పెట్టారు, వాళ్ళు పన్న ప్రముఖ ఏదో పెట్టి దాని ప్రకారం. కాబట్టి ఇదంతా మన కసరత్తు వేరు, ప్రజల్లో ఉండేటటువంటి ఆలోచనలు అవి వేరు, రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్న స్పందన ఇప్పుడు మారుతుంది. రెండోది విపరీతమైన తేడా, గతసారి ఎన్నికల్లో కూడా ఉన్నటువంటి తేడా, అది దాన్ని భర్తీ చేసి మళ్ళీ తాము పెంచుకోవాలి. కాబట్టి నేను అదే ముందు చెప్పింది, తీవ్రమైన సవాలుగా ఉంటుందన్నలో ఏం సందేహం లేదు. హైదరాబాద్ లో వచ్చిన భారీ వర్షాలు, కష్ట నష్టాలు, ఆ సహాయంలో వెనుకబాట్లు ఇట్లాంటివి తప్పకుండా, కానీ ఇవేమి అక్కడ ఎన్నిక మీద ప్రభావం ప్రధానంగా ఉండవు. ఎందుకంటే రాష్ట్రాలు పోయినప్పుడే స్థానిక పరిస్థితులు అనేస్తుంటారు జాతీయ పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు బీహార్ లో ఏదన్నా అయింది అనుకోండి, స్థానికం అనేస్తారు కదా, మొత్తం రాష్ట్రాన్ని స్థానికం అనేది లేదు. కానీ ఒక ఉప ఎన్నికను రాష్ట్రం అంతా ప్రభావితం చేస్తుందని చెప్పలేము, కానీ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఒక సంకేతంగా తీసుకోవచ్చు, సంకేతాలు మార్చగలిగిన స్థాయిలో ప్రజాదరణ పొందగలిగారా, అంత పుంజుకున్నారా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. బీజేపీ 2-3 సార్లు నుంచి మేము అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ స్టేట్ మాకు తెలంగాణ అనే లెవెల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే నిజమైతే ఇప్పుడు దుబ్బాకలో మనకు అది కనపడాలి, దాని ప్రభావం. అదే దానికోసం శ్రీధర్ రెడ్డి గారు వెయిట్ చేయమంటున్నారు. సమస్యలు ఇప్పుడు టిఆర్ఎస్, కేసీఆర్ సమీక్షలు, ప్రచురణలు ఇవన్నీ బాగానే ఉండొచ్చు. ఉదాహరణకు నిన్న విజయ్ చాలా ఆశ్చర్యం, మీడియాగా మనం తప్పకుండా చెప్పుకోవాలి, ఆపద బాంధవుడనే హెడ్డింగ్ పెట్టుకున్నారు వాళ్ళ పత్రికలో. ఇంకా ఆపద పోలేదు, గత వారం మనం చర్చించుకున్నాం. ఆపద్ బాంధవుడు అప్పుడే అవసరం అనే ఒక ముఖ్యమంత్రి, ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు సహాయక చర్యలు చేపడితే, కొన్ని తంటాలు పడుతూ ఉంటే ఈ సమయంలోనే, అంటే అంత ఏకపక్షమైనటువంటి ఇది ధోరణి ప్రచార పద్ధతి నుంచి కూడా కొంచెం వాస్తవాలు కూడా గుర్తించాల్సిన బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఉంది. అందులో ఏం సందేహం లేదు. అంతా ఇక ఏకపక్షంగా నల్లేరు మీద బండిలాగా నడిచిపోతుంది అనుకుంటే కూడా అది ఎలకాలం. నేను ఇందాక అన్నట్టు ప్రజలు క్షేత్రస్థాయిలోనే ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తూ ఉంది. కానీ దీన్ని సరిగ్గా తీసుకెళ్తారా, కేంద్రం సహాయం చేయటం ఎట్లా, మల్లన్న సాగర్ సమస్య వచ్చింది, అది తప్పకుండా దాని మీద చాలా జరిగింది, దాని ఏదో ఒక ముగింపు అన్నారు, అది న్యాయస్థానంలో నడుస్తూ ఉంది, అది అనగానే జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు సహాయం చేయలేదు, ఇలాంటి అంశాలు మళ్ళీ లేవనైతే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాయింట్ కౌంటర్ పాయింట్ చాలా ఉన్నాయి. ఓకే రవి గారు, దయాకర్ గారు, ఇందాక మీరు అన్నదానికి ఏమైంది, ఈ రైతు బంధు కాంచి ఇప్పుడు పొలానికి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆస్తులకు కట్టుకోవాల్సి వస్తుంది, ఆస్తుల చిట్టా అంతా వస్తుంది కాబట్టి ఎన్ని కట్టుకుంటున్నారు, 5 లక్షలు కట్టుతుండీ ఒక రైతు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈ రెగ్యులరైజ్ చేసుకునే దాని మీద. వీడు ఇచ్చింది ఎంత వరకు వచ్చింది ఎంత, సారీ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత వచ్చింది ఎంత అని పేరీజు వేసుకుంటున్నారు. రెండవది, ఇప్పుడు హైదరాబాద్ లోనే వరదలు లేవు, దుబ్బాకలో కూడా ఉన్నాయి, తెలంగాణ రెస్ట్ ఆఫ్ రూరల్ తెలంగాణలో మొత్తం వర్షాలు పడ్డాయి, పంట నష్టపోతున్నారు అక్కడ, కనీసంగా కూడా పంట నష్ట పరిహారం పక్క మాట. అసలు అక్కడ రైతులకు సహకరించే వ్యవస్థనే లేదు. ఇప్పుడు పత్తి తర్వాత కూరగాయలకు సంబంధించి వరి అంతా పొలాల్లోనే పోయినా కూడా కొన్ని మక్కలు అయితే మీకు తెలుసు అక్కడ మక్కలు ఎక్కువ బంతాయి, మక్కలు పూర్తిగా ఇట్లా ఏంది మళ్ళీ చెట్లలా మొలుస్తున్నాయి రోడ్ల మీద, రోడ్ల పక్కన వేసేసి ఎవరు కొంటోళ్ళు కూడా లేరు. ఇవన్నీ కూడా రైతు, అది రైతు వ్యవసాయ క్షేత్రం కాబట్టి చెప్తున్నాయి, ఇవన్నీ కూడా కౌంట్ అయితే సరే. మీరు అన్న టిఆర్ఎస్ కలర్ ఏమంటారు కలర్ కాగితం ఏమన్నా రేపు పనిచేస్తుందేమో నాకు తెలియదు, కానీ టిఆర్ఎస్ అయితే అక్కడ గెలిపించాలనే ఆలోచన ప్రజల్లో లేదు. నేను ఇంకొకటి ఏమంటున్నా, ముందు యువత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ముందు కొంత బీజేపీ వైపు చూసినట్టుగా కనపడ్డారు, కానీ ఇప్పుడు నా దగ్గరనే నేనే దాదాపు ఒక 2-3 జాయినింగ్స్ నేను రాయపూల్ మండలం పోయినా మాకు పక్క పక్కన ఉండేది, ఇటు పక్కన ఉండే దుబ్బాక రూరల్ అటువైపు కూడా పోతే
ఈరోజు ప్రభుత్వాల వ్యతిరేకత స్పష్టంగా కనపడుతూనే మాకు వాళ్ళు సహకరించే విధంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పలేను కానీ టిఆర్ఎస్ కూడా గెలిపించచ్చు కాంగ్రెస్ పార్టీని అంత ఉంది టిఆర్ఎస్ నాయకులు కూడా ఓడిపోతేనే మా ముఖ్యమంత్రి మా మాట వింటాడనే స్థితి వాళ్ళలో చూస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఏదో ఇప్పుడు మేమేదో క్షేత్రంలో పనిచేసి కింది నుంచి పెగిలించి సార్ ఇరవాలు పెడితే ఏదో ఓట్లు పడతాయి అనే దానికంటే కూడా సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలత పెరుగుతున్నది అనేది మాత్రం చెప్పక తప్పదు ఎందుకంటే మేము చేసిన గతంలో దుబ్బాకలో ముత్యంరెడ్డి గారు ఓ రోడ్లు లేని ఊరు లేదు ముత్యంరెడ్డి ఇండ్లేని మిగతా వాళ్ళ ఇండ్లేని ముత్యంరెడ్డి కట్టించినాయని ముత్యంరెడ్డి తర్వాత కట్టించినాయని అని చెప్తూ నేను పోయిన విలేజ్లే గాజులపల్లి కానీ లేకపోతే దౌలతాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు పేదోడి ఆశ అది కాబట్టి ప్రతి ఒక్క అంశంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది ఎస్టీ తక్కువ ఉంది కానీ ఎస్సీ పాపులేషన్ ప్రతి ఊర్లో దాదాపు 35-40% ఉన్నది వాళ్ళైతే నిలదీస్తున్నారు మీరు నా ఫేస్బుక్ కనుక చూస్తే మమ్మల్నే అడుగుతున్నారు మీరు ఎందుకు కొట్లాడలేరు సార్ అని ఈ వ్యతిరేకత టిఆర్ఎస్ కి అయితే ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదు బీజేపీ మాతో పోటీ పడి వస్తుందా లేదా అనేది నేను చూడాలి కానీ ఒక్కరోజు ఉంటారు కదా మేము అందరం అవుట్ సైడర్స్ అవుతాం కదా ఇది ఒక రోజు గ్యాప్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ డే ఉంటది అలా బలమే ఆ ఒక్కరోజు ఎక్కడైనా సరే హుజూర్ నగర్ లో అయినా ఎక్కడైనా సరే వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది మమ్మల్ని నిరంతర చెక్కింగ్స్ ఉన్నాయి మా ఏంటి మేము ఉండే నివాసాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కార్లు పట్టుకుంటూనే ఉన్నారు ఏముండదు చేసేది ఏముండదు పెద్దగా అక్కడ కానీ మా మీద ఆ ఒత్తిడి ఉన్నది డెఫినెట్ గా నేను అంటున్నా ఆ ఒక్క రోజు బలం కానీ ఇంకేదైనా బలం ఇప్పుడు అది నేను అంటే నువ్వు ఈవీఎం అంటే వాళ్ళు అది వదిలే అని అంటావు కాబట్టి నేను కూడా అటు పోదలుసుకోలేదు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ తో గెలిచే ఇప్పుడు నేను అంటున్నా నా మండల టార్గెట్ మేము 3500 పెట్టుకున్నామండి అడ్డికి అడ్డి మీరు చెప్తే అది పడతాయి అనుకుంటే 8 అనుకుంటున్నాం 8 కాదు ఒక 7 అనుకుంటున్నాం అట్లా వచ్చినా కూడా మండలాల వారికి కొన్ని 2-3 మండలాలు కొంత బలహీనంగా ఉన్నాయి వాటిని ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలనేది మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మేము అక్కడికి పోతాం ఓకే దయాకర్ గారు లేలే చాలా చాలా విశ్వాసంతో ఉన్నారు దయాకర్ మీరట్గా ఆ ఒక్క రోజు బలంలో తట్టుకోలేమేమో కానీ మిగతా రోజులంతా కూడా బ్రహ్మాండం చేస్తా ఉన్నారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం బ్రేక్ తర్వాత చర్చించుకుందాం వెల్కమ్ బ్యాక్ శ్రీధర్ రెడ్డి గారు దయాకర్ గారు అన్నారు ఇప్పటిదాకా బాగా చేయగలుగుతాం కానీ నవంబర్ 3 కదా ఎలక్షన్ 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి మమ్మల్ని పంపించేస్తారు కదా రెండు రోజులు ఉంటుంది 2 నైట్స్ ఉంటాయి అప్పుడు మేము తట్టుకోగలుగుతాం లేదని బహుశా కాంగ్రెస్గా సందేహం ఉంటుందేమో కానీ మీకు ఉండకపోవచ్చేమో ఒకటి బలగాలు ఉన్నాయి మీ దగ్గర బలం ఉంది ఆర్థికంగా ఇవాళ దేశంలో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వనరులు పుష్టంగా ఉన్న పార్టీ ఏదంటే బీజేపీయే ఆర్థికం ఆయన డబ్బులు ఆయన దాని గురించే మాట్లాడారు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు దయాకర్ గారు మీరు అడిగింది అదే కదా అంటే ఒకటి ముసుగులో గుద్దులాట ఎందుకు ఆ 2 రోజులు అంటే అదే కదా ఆ 2 రోజులు ఇవాళ పరిస్థితుల్లో కూడా మాట్లాడుకోపోతే ఎట్లా లేదు ఖచ్చితంగా అధికార పార్టీ ఇవాళ అన్ని చోట్ల కూడా ధనబలం మీదనే గెలుస్తామని ఒక ఆలోచన విధానంతో ఉన్నారు మీకేం తక్కువ అని అడుగుతున్నారు నేను డబ్బులు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఎంత పెడతారనే విషయం కాకుండా దయాకర్ చెప్పిన దాంట్లో ఇంకొకటి విషయం కూడా చెప్తాను మీకు ఎల్లుండి ఎలక్షన్ అంటే ఇలా మధ్యాహ్నానికల్లా బయట నుంచి వచ్చినటువంటి ప్రచారం చేసే వాళ్ళందరినీ పంపించేస్తారు స్థానికంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తలని వాళ్ళని అధికారం ఉంది కాబట్టి రకరకాల పద్ధతులలో వాళ్ళని మలిచే ప్రయత్నం చేస్తారు అది మాత్రం వాస్తవం నేను పరకాలలో చూశాను మహబూబ్ నగర్లో చూశాను చాలా చోట్ల ఉప ఎన్నికల సమయంలో హుజూర్ నగర్లో చూశాను కాబట్టి ఈ అనుభవాలు మా అందరికీ ఉన్నాయి ఆ భయం కూడా మాలో ఉంది కానీ ఇప్పుడు దుబ్బాకలో మాకు ఆ పరిస్థితి లేదు మాకు గ్రామాన కార్యకర్తలు ఉన్నారు గ్రామాన ఒక స్థాయి ఉన్నటువంటి అంటే మీరు ఎన్ని చేసినా మీరు కొట్లాడ చేసినా పంచాయతీ చేసినా కేసులు పెడతామన్నా భయపెట్టినా బూత్ స్థాయిలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విరవకుండా ధైర్యంగా ఉండి పనిచేసే కార్యకర్తలు అన్ని గ్రామాల్లో 148 గ్రామాల్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అది లేదు కాబట్టే కదా ఊరంతా పోయి అక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు మా దయాకరాల పరిస్థితి ఉందంటే చిన్నపిల్లాడికి కొత్త ఫుట్బాల్ కొట్టించడం ఉందన్నమాట ఇంతకుముందు పనిచేయడం మర్చిపోయారు ఇప్పుడు ఆ పనిచేస్తున్నారు కాబట్టి కొంత ఉత్సాహం అనిపిస్తూ ఉంది కానీ యాక్చువల్ పాలిటింగ్ లో వాళ్ళందరూ కూడా 1-2 ఎలక్షన్లు కొట్లాడిన సార్ నేను వదలలేను కానీ అంటే గ్రామంలో పనిచేస్తున్నాము బూత్ లో పనిచేస్తున్నాము గతంలో కూడా పనిచేయలేదా గతంలో పనిచేయలేదని చెప్తున్నాడు కదా ఆయన గతంలో ఇట్లా పనిచేయలేదు వ్యూహం మార్చారు మాకు అది కామన్ ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని కూడా బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉండడము బూత్ కమిటీలు ఉండడము శక్తి కేంద్రాలు ఉండడము ఈ రకాల ఈ మొత్తం నిర్మాణం అంతా మాకు వెరీ కామన్ అది దాని గురించి పెద్ద విషయం కాదు ఈ కమిటీలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తానే విషయం మీద ఆలోచిస్తాం మేము ఎప్పుడైనా కానీ దుబ్బాకలో ఆయన చెప్పినట్టు ఆ 1.5 డే మేనేజ్మెంట్ని ఈసారి అధికార పార్టీ ఎంత ప్రయత్నం చేసినా సమర్థంగా ఎదుర్కొనేటువంటి యంత్రాంగం మంత్రాంగం మేము కూడా చేస్తాం
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అధికారంలో ఉంటే మేము అధికారంలో ఉన్నాం, మాకు కూడా ఉద్దండలు అనేటువంటి రాజకీయ నేతలు అక్కడ మోత్కుమల సింగ్ లాంటి వాళ్ళు లేదా జితేన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అక్కడ పోయి మకాం వేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ దాంట్లో ఏం చేయగలుగుతారో వీళ్ళందరికీ ముందే తెలుసు కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కాబట్టి దాంట్లో పెద్ద ఏమి ఇబ్బంది లేదు. ఓటర్లు కానీ అన్ని విధాలు కానీ దానికి దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఇబ్బంది లేదు. దాంట్లో ఎవరు వెనకపోవాల్సిన అవసరం లేదు. అయితే అధికార పార్టీ పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది, మిగతా యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీ దగ్గర ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క యూనో ఇంపాక్ట్, మేము ఒకటి మేము ధర్మయుద్ధం చేయడం మాకు అలవాటు, మిగతా రకాల పద్ధతులు మిగతా పార్టీలకు అలవాటు. కాబట్టి నేనేమంటున్నా ఈసారి మాత్రము బై ఆల్ స్టాండర్డ్స్ వీఆర్ ప్రిపేర్డ్. ఈ ఎలక్షన్ అంతే సమర్థవంతంగా అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ప్రజలు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఒక మంచి ప్రయత్నంగా మలుచుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తెల్లపల్లి గారు ఈసారి అయితే నడవదంటున్నాడు బీజేపీ అధికార ప్రతినిధి. గతంలో ఏమైనా జరిగిందేమో కానీ ఈసారి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నామని మహాభారతంలో సైంధవుడు ఒక్కరోజే అడ్డుకోగలుగుతాడని ఆ ఒక్కరోజుతోనే చాలా మార్పులు వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమి ఎన్నికలు వీటిలో ఆరితేరిన వాళ్ళే. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాగా హోరాహోరీగా జరగాలి, అన్ని పార్టీలు పోటీ పడాలి, ప్రజల సమస్యలు ప్రతిబింబించాలి మనం కోరుకోవాలి. కానీ మన మిత్రులు చెప్పే చూస్తుంటే వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు అనుకుంటూ అసలు టీఆర్ఎస్ మీద ఫోకస్ పెడుతున్నారా? శ్రీధర్ రెడ్డి గారి దృష్టిలో అసలు కాంగ్రెస్ ఒక ఫ్యాక్టరే కాదు, మాకు టీఆర్ఎస్ కు మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు. దయాకర్ దృష్టిలో అసలు టీఆర్ఎస్ ఏం లేదు, మాకు బీజేపీకి మధ్యలోనే జరుగుతుందని క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో చూసినప్పుడు మటుకు ఈ పరిస్థితి ఉందనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా సమాధాన పేద దండోపాయాల దండం, ఇంకా వాళ్ళ దగ్గర అధికార దండం అదనంగా ఉంది. ఆర్థిక దండమో బీజేపీ దగ్గర కూడా పుష్కలంగానే ఉంది. జాతీయ స్థాయిలో కూడా లెక్కలు చూస్తే ఎలక్ట్రల్ బాండ్లు ఆ డబ్బులు, ఇంకోటి మొదటగా పట్టుబడిన డబ్బులు కూడా బీజేపీ, అది మళ్ళీ కాంట్రవర్షియల్, వాళ్ళు దాన్ని డిస్ప్యూట్ చేస్తున్నారు. 40 లక్షలు ఎంతో పట్టుబడింది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా ప్రయోగించబడుతున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల జీవితం ప్రతిబింబించబడుతుందా లేదా, రైతుల యొక్క దురవస్థలు, దళితులు, సామాజిక న్యాయము, లేకపోతే కోరి పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద కూడా హత్యలు చేసేటంత ఆ వివక్షత సాగుతున్నటువంటి సామాజిక పరిస్థితులు ఇవి ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయా? ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ఉద్యమానికి కేంద్రంగా ఉన్న చోట మళ్ళీ ఆ ప్రభావం ఎంత ఉంది? ఇవన్నీ కూడా ఉంటే టీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు పోల్ మేనేజ్మెంట్, వాళ్ళకున్న వనరులు, అధికారము, పోలీసులు, ఇది ఎక్కువగా పనిచేస్తుంది అనేది ఈ 10 రోజులు ఈ పరిణామాలను బట్టి, అరెస్టులు వీటిని బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఒక తీవ్రమైన సవాల్గా చేస్తే మన మిత్రులు ఇద్దరు చెప్పిన దాంట్లో కూడా కసరత్తు అన్నాను నేను, అది సరదాగా అనలేదు, నిజంగా ఎన్నికలకు రాజకీయాలకు సిద్ధమవుతున్న ఒక కసరత్తు. రవి గారు టీఆర్ఎస్ పరంగా మొదట్లో ఉన్నంత ధీమా కనిపించలేదు, కసరత్తు తప్పదని గుర్తించారు ఇద్దరు అంతవరకు. రవి గారు టీఆర్ఎస్ పరంగా మొదట్లో చాలా తేలికగా ఇటు కంచుకోట, ఇటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మధ్యలో ఉంది. మొదటి నుంచి గతంలో కూడా 60,000 మెజార్టీ వచ్చిన నియోజకవర్గం, పైగా చనిపోయారు అని భార్యను పెట్టారు సానుభూతి. ఈ నేపథ్యంలో అలవోకగా అనుకున్న స్థాయి నుంచి పోటీ ఇస్తుందనే ఒక వాతావరణం టీఆర్ఎస్లో ఏమైనా కనిపిస్తూ ఉందా? తప్పనిసరిగా నిన్న లేరు మీద బండిలాగా నడిచిపోతుంది అని బయలుదేరినాం కానీ వీళ్ళందరి యొక్క కేంద్రీకరణ, ప్రజల్లో ఉండే స్పందన, నేను చెప్పే కదా ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను ఏకకాలంలో ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే చూడకుండా ఆల్ ఈజ్ వెల్ విత్ ది తెలంగాణ అనుకుంటే మటుకు అది వాస్తవికంగా అనిపించుకోదు. చాలా సమస్యలు ఉన్నాయి, ప్రకటనలు, సమీక్షలు, ఆదేశాలు, దిశా నిర్దేశాలు వేరు, నిజంగా దిశ గమనం ఎట్లా ఉంది క్షేత్రస్థాయిలో అనే పరిస్థితి వేరు. ఒకవేళ ఉప ఎన్నికల్లో ఇవన్నీ కలిసి వచ్చి వాళ్ళు ఇదైనప్పటికీ కూడా రాజకీయంగా కానీ పాలనా పరంగా కానీ జరగాల్సినట్టు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి ఇటు వచ్చాడు అనుకోండి, ఉదాహరణకు అక్కడ అది అంతర్గత పరిస్థితికి ఒక ప్రతిబింబం కదా, ఇంతవరకు అందరు అటే వెళ్ళేవాళ్ళు. కాబట్టి టీఆర్ఎస్ కూడా పార్టీ పరంగాను ప్రభుత్వ పరంగాను కూడా ఆలోచించుకోవాల్సింది చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వ్యవసాయ సమస్యలు, ఇప్పుడు ఈరోజు కాళేశ్వరం మీద ఇంత వాదించాము, ఇప్పుడు ఈరోజు మీరు కాళేశ్వరం మీద ఎన్జీటీ తీర్పు వచ్చింది, ఆదేశం వచ్చింది, ఇటువంటి పరిణామాలు ఉన్నాయి. కల్వకుర్తిలో మునిగిపోవడం కానివ్వండి, హైదరాబాద్ సరే దయాకర్ అన్నట్టు హైదరాబాద్ లోనే కాదు 68 లక్షల ఎకరాల్లో పంట ఇప్పుడు
పోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఓకే రవి గారు, బట్ అవన్నీ కూడా వస్తున్నాయా లేదనేది చర్చ అవుతుంది. దయాకర్ గారు, స్థానిక పరిస్థితుల ప్రధానం ఇప్పుడు మరణించిన ముత్యంరెడ్డి గారు, అదే ప్రధానం, మరణించిన ముత్యంరెడ్డి గారు, మరణించిన రామలింగారెడ్డి గారి పేర్ల మీద, లేదంటే మొత్తం అన్ని తానే వ్యవహరిస్తున్న హరీష్ రావు గారి పేరు మీద ఎన్నికలు జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఓవరాల్ గా చూస్తే హరీష్ రావే క్యాండిడేట్ ఆడ, ఎందుకంటే ఆ పాప మా సోదరి అంతగా ప్రచారంలో లేదు. వాస్తవానికి చెప్పాలంటే హరీష్ రావు అన్ని తానే చేస్తున్నాడు. సరే వచ్చిన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో ఇండైరెక్ట్ గా వచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు ముత్యంరెడ్డి గారి అంటే అన్ని చెప్పలేను, కానీ ముత్యంరెడ్డి గారి పాత బ్యాక్గ్రౌండ్ మాకు ఎందుకు సహకరించదు అనుకుంటుండ్రు? టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ, టిఆర్ఎస్ పోయిన టీడీపీ మిత్రులు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ పోయినాక టిఆర్ఎస్ లో తనకు అనుకూలంగా ఉన్న శక్తులు కూడా మాకు కలిసి వచ్చుతున్నాయి. అది మాకు అడ్వాంటేజ్ ఒకటైతే, మీకు రామలింగారెడ్డి గారి పని ముత్యంరెడ్డి గారి పని కంపారిజన్ జరుగుతుంది అక్కడ. ఇది నేను అబ్జర్వ్ చేసింది. నా విలేజే కాకపోతే ఒక 4-5 గ్రామాలు నేను మన వాళ్ళు పిలిస్తే పోయి వస్తున్నా ప్రచారానికి అప్పుడప్పుడు చూస్తున్న దాన్ని బట్టి. అంటే మనం ఏదో ఎన్నికల కొరకు మా పార్టీ గొప్ప చేస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తలే, లేకపోతే బీజేపీ అసలు చేస్తుంది చెప్పట్లేదు. కానీ ప్రభుత్వాల మీద వ్యతిరేకత మాత్రం కొనసాగుతున్నది అనేది ఒకటి. రెండో అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ఎన్నిక గత ఎన్నికల మాదిరిగా ఉండడానికి ఎందుకు అవకాశం లేని విధంగా తయారవుతున్నది. ఎందుకు ఈ ఇన్ని ఇప్పుడు 6 సంవత్సరాలు చెప్పిండు కదా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా, మహిళలకు డ్వాక్రా రుణాలైనా, లేదంటే రైతు రుణమాఫీ కూడా కాలేదు విజయ్ గారు. నేను చూస్తున్నా విద్యార్థుల నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగ భృతి వీటికి సంబంధించి అంతా కూడా ఏం చేసిండు సార్ అని అందరినీ మాకు వాళ్ళు షేర్ చేసుకుంటున్నాయి. తర్వాత విఆర్ఓలది, తర్వాత ఈ సూపర్వైజర్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు, ఆ జాబులు తీసేసింది, ఇవన్నీ కూడా యూత్ మాతో షేర్ చేసుకుంటున్నారు. సరే ఇది ఎంత మేరకు అనేది నేను ఇవన్నీ హుజూర్నగర్ లో జరగని కావు, గత ఎన్నికల్లో జరగని కావు, మేమే ప్రత్యక్షంగా పాల్గొన్న ఎన్నికలు కదా, క్యాండిడేట్ గా కూడా పాల్గొన్న ఎన్నికలు కదా. కాబట్టి దీనికంటే భిన్నంగా ప్రజల ఆలోచనలో మాటలు ఈయన మాటలు చెప్తున్నాడు అనేది ఒకటైతే, ప్రతి దానికి 70 రా కేసీఆరు, ఏదైనా 70 రా. ఇప్పుడు నిరుద్యోగ భృతి అంటాడు, లేకపోతే రైతు రుణమాఫీ అంటాడు, రైతు బంధు అంటాడు, వరదలు వస్తే 10,000 ఇస్తా అంటాడు, ఇంకేదన్నా అంటే పైసలే. ఇప్పుడు ఎన్నికలంటే ఓట్లు అంటే పైసలే. అంటే చేయడం తగ్గిపోయి ఈ పైసల మీద ఆధారపడ్డాడు అనేది కేసీఆర్ పార్టీలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళే అంటున్న పరిస్థితి. కానీ మాకు ఇది లిట్మస్ అనేది చెప్పలేను. కానీ డెఫినెట్ గా మేము మా వర్క్ స్టైల్లో మార్పు, తర్వాత ప్రజల్లో ఆలోచనలో మార్పు, ఇది కలిసి వస్తుంది అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు అంటే మీరు చూడండి, మా టార్గెట్ టిఆర్ఎస్ అనే దానికంటే ప్రజలు మా టార్గెట్. గతంలో ఉన్న ఎన్నికలు ఉప ఎన్నికల్లో కనపడినటువంటి ఒక మార్పు ఏదో కనపడతా ఉందని చెప్పి దయాకర్ గారు, మీకు కనపడుతుంది? ఒకటి మార్పు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకుండే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు. ముత్యంరెడ్డి గారు కొడుకు వస్తే తప్పితే, అంటే ముత్యంరెడ్డి ఇమేజే తప్పితే కాంగ్రెస్ కి ఏం ఇమేజ్ లేదని కదా తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర అభ్యర్థులు లేరు, వాళ్ళ పార్టీ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ముత్యంరెడ్డి గారి ఇమేజ్, ముత్యంరెడ్డి గారి ఇమేజ్ తోటి వాళ్ళు బయటపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక 10 రోజుల క్రితం వరకు కూడా టిఆర్ఎస్ బెస్ట్ పార్టీ అని చెప్పాడు కదా శ్రీనివాసరెడ్డి గారు, నిన్నటి నుంచే కదా చెప్తున్నాడు కాంగ్రెస్ అని చెప్పేసి. ఎట్లా నమ్మాలా? అంటే ఇమేజ్ ఎక్కడుంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఇమేజ్ పోద్దా? పార్టీలు కూడా ఏమన్నా ఫ్యాక్టర్ చేస్తాయా? లేదు టిఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా బాగుంది అన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ వచ్చి నాకు అవకాశం ఏమంటే కాంగ్రెస్ బాగుందని చెప్పేసి ప్రజలు అనాలా? కొద్ది కన్ఫ్యూజన్ స్టేట్లో ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెట్టారు. కాబట్టి కాంగ్రెస్కి అక్కడ అవకాశం అనేది మాట లేదు. ముత్యంరెడ్డి గారి యొక్క సానుభూతి అనేది ఉత్త అంబక్క కొన్ని రోజులు తేలిపోద్ది అనేది నా ఉద్దేశం 100%. ఎందుకంటే అభ్యర్థి ఒక వారం రోజులలో మొన్నటిదాకా అది, మళ్ళీ ఇప్పటి నుంచి ఇది అని ఆలోచన విధానం చూపించినప్పుడే కాంగ్రెస్ పార్టీ డొల్లతనం పనికి వచ్చింది. ఇవాళ నేను ఏమంటే, సానుభూతుల మీద పనిచేస్తున్నారా? సానుభూతుల మీద పనిచేస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే విషయాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజలకు సానుకూలత చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకేదైనా అంశాల్లో అనే చర్చకు వస్తుంది. కాబట్టి మేము అక్కడ బీజేపీ గెలిస్తే సానుకూల అంశాలు ప్రజలకు ఏముండబోతున్నాయి అనే విషయాన్ని, ఏ రకంగా ప్రజల వైపు నుండి ప్రశ్నించబోతాం రేపొద్దున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లాగుంది దాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనుషులు ఎక్కడికి మారితే మీ దగ్గర కమలమే కనపడుతుంది. నేనేమంటున్నానంటే అంతే కదా, ఇప్పుడు ముత్యంరెడ్డి గారు ఆయన బాగా పనిచేస్తే ఆయనను 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, 4 సార్లు గెలిపించారు, మంత్రి అయ్యండు. ఇంకా ఏంటంటే ఆయన ముత్యంరెడ్డి గారు ఈ దేశంలో ఇప్పుడు డైనాస్టీ పాలిటిక్స్ ని కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.
టీఆర్ఎస్ ఎట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తుంది. దానికి భిన్నంగా ఇవాళ ప్రజలు ఓటేయబోతున్నటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు, గుర్తించారు కాబట్టే అధికార పార్టీలు అసహనము, విమర్శలు, మాట్లాడుకోవచ్చు, మరోసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు పల్లవి గారు, దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, చర్చలో పోలినందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం.